నేను చెప్పేది ఏంటంటే ఒక ఎడ్యుకేషన్లిస్ట్గా నేను నాకు ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే అండి నిజంగా మీకు నీట్ ర్యాంకు ఒక నాలుగు వందల మార్కులు నాలుగు వందల యాభై రావాలి అంటే నార్మల్ స్కూల్లో వేసి ఒక హాఫ్ డే సొంతంగా ఒనుగా చదువుకున్న వస్తుంది మీకు కార్పొరేట్ దాంట్లోకి వెళ్ళినా కూడా రావచ్చు రాదని నేను చెప్పను కానీ మిగతా స్కిల్ రావట్లేదు వాళ్ళకి ఎక్స్ట్రా ఆడినరీ టాప్ ఉన్నాడు అనుకోండి అది కార్పొరేట్ ఎడ్యుకేషన్ కరెక్ట్ నేనే చెప్తున్నాను వాడిని రుద్దుతారు కోటి రూపాయల ఫ్యాకల్టీ పెట్టి అంటే ఆరు వందల యాభై వచ్చి ఆరు వందల మార్కులు వచ్చేవాడు చేత ఆరు వందల యాభై రప్పిస్తారు ఆరు వందల యాభై రప్పించు వచ్చేవాడి చేత ఏడు వందల మార్కులు రప్పిస్తారు వాళ్ళు అంటే ఒక వంద మంది పిల్లలు చదివితే అండి ఒక కార్పొరేట్లో నీట్లో నీట్ రావాలనుకుంటే ఇంటర్మీడియట్లో ఎవరైతే ఉంటారో వంద మందిలో ఒక స్టూడెంట్కి బెనిఫిట్ అవుద్ది ఆ ఒక స్టూడెంట్ ఎలా తెలిసి ఎక్స్టార్డనరీగా బెనిఫిట్ అండికి అంటే మొత్తం రిసోర్సెస్ అన్ని ఆడ మీద ఉంటాయి ఆడు షైనింగ్ ఎక్స్ట్రానరీగా శైన్ అవుతాడు అండి మూడు వందలకి జేఈలో మూడు వందలు వస్తాయి నీటి ఏ వందల ఇరవైకి ఏడు ఇరవై వస్తాయి అడిగి టాపర్స్కే ఒక ఐదు వందల మందికి మంచిగా పెర్ఫామ్ చేస్తారు మిగిలిన తొంభై తొమ్మిది మందికి న్యాయం జరగదు న్యాయం జరగకపోవడానికి కోచింగ్ సెంటర్ తప్పు కాదు వాడు క్లాస్ చెప్తున్నాడు మనకి ఇంట్రెస్ట్ మనం తీసుకునే విధానం మనకు సరిగ్గా ఉండాలి అది స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ బట్టి స్టూడెంట్ యొక్క ఎబిలిటీ బట్టి అతనికి ఉన్నటువంటి యాటిట్యూడ్ బట్టి పేరెంట్స్ యాంబిషన్ దృష్టిలో పెట్టుకుని ఫైనాన్షియల్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని వెయ్యాలి హాస్టల్లో వేస్తే మా అబ్బాయి బాగుపడతారు అని చెప్పి దూరంగా పంపించి హాస్టల్లో వేస్తే పాడవుతున్నారు చాలా మంది హాస్టల్లో వేస్తే నా గ్యారెంటీ ఉందా దగ్గరలో ఉన్న కాలేజీలో పెట్టి తల్లిదండ్రులు మీరు చక్కగా చూసుకుని అవసరమైతే ఒక ఆన్లైన్ కోచింగ్ తీసుకుని ఒక మాస్టర్ను పెట్టి ఒక నాలుగు ఐదు గంటల సెల్ఫ్గా చదువుకుని ఒక ఏడు ఎనిమిది గంటల మీరు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నట్లయితే మీకు నాలుగు వందల యాభై ఐదు వందల మార్కుల వరకు ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్స్ లేకపోతే ఎంటీజీ బుక్స్ ఒక రెఫరెన్స్ బుక్ చదివితే ఐదు వందల మార్కులు ఎన్సిఆర్టీలో లైన్ టు లైన్ పడిపోతే క్వశ్చన్లు సరిగ్గా అంటారు బెటర్ దైన్స్ అంటారండి కరెక్ట్గా అది బుక్ను పదిహేను సార్లు ఇరవై సార్లు చదివినట్లయితే మీకు ఐదు వందల మార్కుల వరకు తిరగలేదు ఎవరికైతే ఏడు వందలు రావాలి ఆరు వందల యాభై దాటాలనుకుంటారో వాళ్ళు డెఫినెట్గా మెరిట్ అయితే కార్పొరేట్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోండి ఆ టాప్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ బ్యాచ్లు మీకు మాదాపూర్లోను డి కాలనీలోను లేకపోతేనేమో విజయవాడలో గోశాల లేకపోతేనేమో గాజువాక వైజాగ్లోను కొన్ని కొన్ని సెంటర్లు ఉన్నాయి ఆ పేర్లు మరి మనం చెప్తే బాగుంది కాబట్టి నేను చెప్పట్లేదు లేకపోతే అలీనైతేనేమో కోటాలోను అహ్మదాబాద్ అయితే కోటాలోను లేదా రెసిడెంట్స్ అయితే ఒక చోట లేకపోతేనేమో బెంగళూరులో ఒక క్యాంపస్ చెన్నైలో ఒక క్యాంపస్ ఇలా డిఫరెంట్ 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 లో బిల్డింగ్ ఉంటాయండి ఆ బిల్డింగ్ ఉన్నట్టు కూడా అదే సిటీలో ఉన్న మిగతా కాలేజీ స్టూడెంట్లు కూడా తెలియదు